కోవిడ్-19 దృష్ట్యా ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పొందిన పేదవారికి ప్రభుత్వం 3 నెలలకు గాను అందిస్తున్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను రావులపాలెం రాహుల్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట పియూసీ చైర్మన్ చిర్లా జగ్గిరెడ్డి అందించారు. కొత్తపేట నియోజకవర్గంలో అత్యధిక పేదలు. ఈ పథకం వల్ల ఈ కనెక్షన్లు ఉన్న వెనుకబడిన తరగతుల వారు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వారు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని అన్నారు. దీని నిమిత్తం ప్రతి గ్యాస్ లబ్దిదారునికి బ్యాంక్ అకౌంట్ లో గవర్నమెంట్ వారు ప్రస్తుత గ్యాస్ సిలిండర్ ధర 777 జమ చేస్తారని, తదుపరి లబ్దిదారులు సిలిండర్ కొనుగోలు చేసి నగదును గ్యాస్ ఏజెన్సీ వారికి చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. అలాగే మే నెల మరియు జూన్ నెల కూడా నగదును అప్పటి రేట్లను బట్టి వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కొవ్వూరి వెంకటేశ్వర రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మరి ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క కరోనాను ఎదుర్కోవడం కోసం మరి ఉజ్వల స్కీమ్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలల్లో గ్యాస్ సిలిండర్లు మరి ఫ్రీగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు. ఆ స్కీమ్ ద్వారా ఈరోజు కొత్తపేట నియోజకవర్గానికి నెలకి సుమారు 10 లక్షల రూపాయలు బెనిఫిట్, అంటే 3 నెలలకి 30 లక్షల రూపాయలు ఇవాళ ఈ రకంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా జరుగుతోంది.